రోడ్లు వేయాలి, కరెంట్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. నేను అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు. ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు ఈ రోడ్లో? ఎంతమందికి నడుములు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి? సమాధానం చెప్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అని అడుగుతున్నా, ధైర్యం ఉందని అడుగుతున్నా, ఓటు అడిగే హక్కు ఉందని మీకు అడుగుతున్నా. ఒక్క విషయం చెప్తున్నా, సాగునీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. తెలుగుదేశం పార్టీలో 2,000 కోట్లు పెట్టాం. పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్టు 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు వీళ్ళు ఖర్చు పెట్టింది 5 కోట్లు. తారక రామా తీర్థ సాగర్ 224 కోట్లు ఖర్చు పెట్టాం, వీళ్ళు ఖర్చు పెట్టింది 5 ఏళ్ళు 76 కోట్లు. మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ 553 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 26 కోట్లు. తోటపల్లి ప్రాజెక్టు 237 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 61 కోట్లు. గజపతి నగర గజపతి బ్రాంచ్ కెనాల్తో కలిపి వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ 145 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక్క పైసా ఖర్చు పెట్టలా. నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా 1,600 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పెట్టింది 594 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతం బాగుపడాలంటే నీటి ఆధారం అవసరం, సాగునీరు ఇవ్వాలి. ఇవ్వాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవ్వాలా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పమని అడుగుతున్నా. అందుకే ఈయన వంగి మగదలున్నారు, అడ్వైజర్స్ అనే పేర్లు పెట్టాడు. సాక్షి పేపర్ ఉంది, ఆ పేరే అసాక్షి. తప్పుడు వార్తలు రాస్తానే ఉంటుంది. కనీసం ఆ పేపర్కి 1,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క అడ్వైజర్స్ కి కనీసం 100 కోట్ల రూపాయలు దోచిపెట్టారు, 1,000 కోట్ల దగ్గర. నేను అడుగుతున్నా ఈరోజు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేటివి, మీ జీవితాల్లో వెలుగు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎస్ అని ఈ ముఖ్యమంత్రి అంతా రివర్సే. మీరు ముందుకు నడిస్తే ఆయన వెనక్కి నడుస్తాడు, మీరు ఒకటి చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు. ఇప్పుడు చూడండి, రివర్స్ పాలనతో విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఈరోజు ఇక్కడే చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇదే జిఎంఆర్, మీ ఊరు వాడే, ఇక్కడే ఈ గడ్డ మీద పుట్టాడు జిఎంఆర్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని, శంషాబాద్ ని ఆయనకు అప్పచెప్పాను. దానికి కారణం ఒకటే, ఆయన నాకు బంధువు కాదు, మా ఊరోడు కాదు, తెలుగువాడు, తెలుగు బిడ్డ, ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాడని నిరూపించిన వ్యక్తిని నేను. బ్రహ్మాండంగా కట్టాడు. ఈరోజు హైదరాబాద్ లో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటే ఎయిర్పోర్టే కారణం. ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు హైదరాబాద్కి.
ఆ రోజు విమానాలు లేని హైదరాబాద్ ఈరోజు ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం అయింది. దీనివల్ల వ్యాపారాలు పెరిగాయి, పెట్టుబడులు పెరిగాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది సంపద సృష్టించడం. నేను ఇక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను, 2700 ఎకరాలు భూసేకరణ చేశాం. నేనుంటే 20కంత భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేది. మీకు పరిశ్రమలు వచ్చేటివి, మీ పిల్లలు హైదరాబాదు బెంగళూరు పోకుండా మీ ఊర్లో రాజాంలోనూ విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు నేను అడుగుతున్నా, తిక్కలోడు రివర్స్ చేశాడు, రివర్స్ చేసి టెండర్ మళ్ళా పిలిచాడు, నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు, మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు. అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం, అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక మానసిక రోగి, స్థిమితం లేని వ్యక్తి. కావాలంటే మీరు, నేను ఎయిర్పోర్ట్ ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను, భూమి అప్పచెప్పాను, నీకు చేతనై ఉంటే ప్రారంభోత్సవం చేస్తుంటే పూర్తి చేసి నేను అభినందించాను. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తయిందా ఈరోజు ఎయిర్పోర్టు? కారణం